సత్యసాయి జిల్లా కణంపల్లికి చెందిన నాగేంద్ర భాస్కర్ సచివాలయ ఉద్యోగి. అతనికి భార్య నాలుగేళ్ల కూతురు ఉన్నారు. 2019లో సచివాలయ ఉద్యోగుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ గా విధుల్లో చేరాడు. అయితే విధి నిర్వహణలో భాగంగా కరెంటు పోలెక్కిన నాగేంద్ర విద్యుత్ ఘాతానికి గురై స్తంభంపై నుంచి పడిపోయారు. వెంటనే తేరుకొని తన బైక్పై ఇంటికి వస్తుండగా బీపీ ఎక్కువై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో నాగేంద్ర తలకు మెదడుకు బలమైన గాయాలయ్యాయి. క్రమంగా ఒక చెయ్యి ఒక కాలు పనిచేయని స్థితికి చేరుకున్నాయి. బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో వైద్యం చేయించుకున్న నాగేంద్ర భాస్కర్ కోలుకోవడంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం దొరకలేదు. ఇప్పుడు నేను కొంచెం నడుస్తున్నాను. నా ఉద్యోగం నాకు ఇస్తే నేను ఏదో ఒక రకంగా చేసుకోగలను. మా ఆయన లైన్మెన్గా పనిచేస్తున్నారు, జూనియర్ లైన్మెన్గా. ఒక నెల డ్యూటీ. అయితే మెరుగైన వైద్యంతో నాగేంద్రకు ప్రాణాపాయం అయితే తప్పినా ఉద్యోగం చేయడానికి శారీరకంగా సుసిద్ధం కాలేకపోయాడు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. ఉద్యోగం ఉంది కనుక జీతం గురించి అడగగా పై అధికారులు డ్యూటీకి వస్తేనే జీతం ఇస్తామని సమాధానం చెప్పారు. ఉద్యోగానికి వెళ్ళడానికి వీలుకాక విధులేని పరిస్థితిలో వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేశాడు. అక్కడ అతనికి చుక్కెదురైంది. నాగేంద్రం సచివాలయ ఉద్యోగిగా రికార్డులో చూపిస్తుందని, అందువల్ల అతను పెన్షన్కు అనర్హుడని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయమై స్పందించిన నాగేంద్ర కుటుంబ సభ్యులు ఉద్యోగమే అంటే ఉద్యోగం ఉంటే ప్రభుత్వ జీతం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ లేకుండా ఉద్యోగం లేకుండా తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ వల్ల నా కాలు చేయ పని చేయలేదు. 20 లక్షల దాక ఖర్చు అయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం దొరకలేదు. ఇప్పుడు నేను కొంచెం నడుస్తున్నాను. నా ఉద్యోగం నాకు ఇస్తే నేను ఏదో ఒక రకంగా చేసుకోగలను. మా ఆయన లైన్మెన్గా పనిచేస్తున్నారు, జూనియర్ లైన్మెన్గా. ఒక నెల డ్యూటీకి పోయినారు సార్. మళ్ళీ ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్కి తోడిపోయినాము. కాలు చేయ పని చేయడం లేదు. మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. మాకు గవర్నమెంట్ నుండి ఆఫీస్ నుండి ఏ సహాయం పొందలేదు. దాని నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు గవర్నమెంట్ నుండి ఏమైనా మాకు సహాయం కావాలి, లేకపోతే మాకు డ్యూటీ అయినా ఇవ్వాలి. మా భర్తకు లేకపోయినా నాకన్నా డ్యూటీ ఇస్తే మేమన్నా చేసుకుంటాము. ప్రతి నెల మాకు టాబ్లెట్లకి ఇంట్లో అన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. మా ఆయనకి మాకు అన్నిటికీ కనీసం దానికైనా మాకు సహాయం చేయండి. వికలాంగుల కింద పెన్షన్ అప్లై చేస్తే ఉద్యోగం ఉందని చూపిస్తాను సార్. ఉద్యోగం ఏమీ ఇవ్వలేదు సార్.